ఆత్మజ్ఞ ఎంత ఉపకారం చేస్తాడంటే తన ఆంతరంగిక గణములను పంపిస్తాడు. గంగాదేవి సాకార రూపాన్ని పొంది వచ్చి తన చల్లచి చేతితో నిమురుతుందిట నాన్న, ప్రాణోత్క్రమణం అవుతోందా, ఆయాసం వస్తోందా, చెమట పడుతోందా, బెంగగా ఉందా అని. ఎందుకని, మనసు లోపలికి వెళ్ళిపోతున్న ప్రక్రియ కాదది, మనసు రంధ్రాన్ని వెతుక్కుని బయటికి వెళ్ళిపోతున్న ప్రక్రియ. మనసు జీవుడిలో ఉన్న శక్తులు పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది ఏదో రంధ్రంలోంచి. ఆ మహాభినిష్క్రమణం మీరు వేరొక చోట ప్రవేశానికి మధ్యలో ఉన్న సంధ్య, అక్కడ వస్తాడు. వచ్చి డుంటి గణపతిని పంపించి ఊపిరి అందకపోతూ ఉంటే తొండం చివర తడి ఉంటుంది, ఆయన తొండంతో ఊపిరిలు ఊత్తట, ఊత్తే వాడు పీలుస్తాడు. ధుత్కారమునరించి తొండంబు ముక్కున శీకరారావంబు జిలుకుడుంటి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు తాళాగ్రమున తీర్చు భషిత రేఖ. భయరక్ష కోసం పెడితే బొటన వేలుతో పెడతారు, భృంగి వచ్చి విభూతి పెడతాట నుదుటి మీద. అలాంటప్పుడు అందరూ భయపడిపోతూ ఉంటే అబ్బో ఎంత పెద్ద మాట వేసేశాడో ఓ శ్రీనాథుడు, పెద్ద నిద్రకు మాగన్ను పట్టువేళ, పెద్ద నిద్రకు మాగన్ను అన్నాడు. మామూలు నిద్రకి మాగన్ను పెడితే లేస్తాడు రేపు పొద్దున్న, ఇది పెద్ద నిద్ర, ఇక లేవడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ మహానుభావుడు గంటలు మోగుతుండగా వచ్చి గడ్డం పట్టుకుని ఇలా తిప్పుతాడట, తిప్పి కుడి చెవిలో తారకం చెప్తాడు. ఆయన సుగంధిం పుష్టివర్ధనం అని ఆయన వచ్చి పక్కన నించుని ఇలా దగ్గరగా వంగితే సంతోషపడిపోతూ ఆయన్ని చూస్తూ ఉండిపోతాడట జీవుడు. ఆయన చెబుతూ ఉండగా ఆఖరి ఊపిరి ప్రణవంగా మార్చి పలికిస్తాడు. పలికించి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామని చెప్పాడు, కలుపుకుంటున్నానని తనలో కలిపేసుకుంటాడు. 5 మార్కులు తక్కువ వచ్చిన వాడికి ప్రభుత్వమే వేసి పాస్ చేసేసినట్టు, కాశీలో మరణించినందుకు ఇంత ఫలితం ఇచ్చాడు. అమ్మో ఇదొక్కటే నా ఆయన చేసిన ఉపకారం. దర్శనాద భ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఆఖరికి పుట్టినప్పుడు తిరువారూరులో పుడితే చాలు మోక్షం, చచ్చిపోయినప్పుడు కాశీలో చచ్చిపోతే మోక్షం, అరుణాచలం స్మరిస్తే మోక్షం. ఆఖరికి చిదంబరం ఆకాశలింగాన్ని ఎలా చూడాలో అలా చూస్తే చాలు మోక్షం. ఇంత ఉదారుడై ఇచ్చినవాడు శంకరుడు.